అవతలొడ్డుకు వెళ్ళిన తర్వాత రామచంద్ర ప్రభు పరీక్ష చేస్తాడు లక్ష్మణస్వామిని. మొట్టమొదటి రాత్రి ఎవ్వరు పైవారు లేకుండా సీతారామ లక్ష్మణుడు ముగ్గురు మాత్రమే పడుకున్నారు ఒక మర్రి చెట్టు క్రింద. తల్లి నడిచి వచ్చింది, అలసిపోయింది పరమ సుకుమారి మా తల్లి, నిద్రపట్టేసింది. ఇద్దరు మాత్రం మేలుకొని ఉన్నారు రామలక్ష్మణుడు. రాముడు, మరి పరీక్షకో నిజమో మనకు తెలియదు, మనుష్యుడు కదా, ఏమైనా మనసు లోపల ఎప్పుడైనా ఏకాంతంలోనైనా తనను బాధ పెట్టిన వారి మీద మనసు కెనుక చెందదా? చెందాలి, లేకపోతే వాడు మానవుడు కాడు. కాబట్టి కైకేయి తనను రాజ్యము నుంచి అడవులకు పంపించిందనే బాధ లోపల లోపల ఎక్కడెక్కడైనా ఉన్నదో ఏమో, ఉంటే కాని మానవుడు కానుకడక ఉన్నట్టు నటించాడో స్వామి తెలియదు. అక్కడ పడుకొని లక్ష్మణస్వామితో అంటాడు లక్ష్మణ, తండ్రి కైకేయి మన విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి ఏమి కారణం? నేను గుణహీనుణ్ణా? ప్రజలందరూ ఉంచమని కోరితే, ప్రజలందరూ నేను రాజుగా కావాలని కోరితే అరణ్యమునకు పంపించేశాడే. ఆడదాని మాట విని, సవతి తల్లి మాట విని పంపించాడే. కాబట్టి రేపు నా తల్లిని వారు చాలా ఇబ్బందులు పెడతారు. ఆయనకి కైకేయి మీద ప్రేమ, భరతుడు రాజు అవుతాడు, రాజైన తర్వాత మా అమ్మను వారు ఇబ్బందులు పెడతారు, ఆమెకు ఎవరూ దిక్కు లేదు. నీవు నా మాట విని నా కొరకుగా పట్టణానికి వెళ్ళు. మీ తల్లికి రెండవ కుమారుడు శత్రుఘ్నుడు ఉన్నాడు ఆమెను కనిపెట్టడానికి, కైకేయికి భరతుడున్నాడు, మా అమ్మకెవరూ రక్షకులు లేరు, కాబట్టి నీవు వెళ్ళవలసింది. నేనెంత దరిద్రమైన హీనమైన స్థితిలో ఉన్నానంటే మా అమ్మ అంతఃపురములో పెంచినటువంటి రెండు పక్షుల కంటే కనికష్టం నేను. మా అమ్మ అంతఃపురంలో ఒక చిలుకను ఒక గోరు వంకను పెంచింది. అందులో మన్యే ప్రీతి విశిష్టా సా మన్యే లక్ష్మణ శారిక, నాకంటే ఆ శారిక గోరు వంక మా అమ్మ మీద చాలా ప్రేమ, చాలా ప్రేమ. ఎలా తెలిసింది? ఆ చిలుక గోరు వంక రెండు పంజరములలో ఉంటాయి, రెండూ మాట్లాడే పక్షులు. కౌసల్యాదేవి చాలా దైవభక్తి కలది, ఆమె దగ్గర ఎంతోమంది వేదాభ్యాసం చేసే వటువులు ఉంటారు, నిత్యము హోమములు జరుగుతుంటాయి ఆమె అంతఃపురంలో. అట్లాంటి గృహములో దేవతా నివేదనానికి పాయసము తెచ్చి అక్కడ స్వామి నివేదనానికి ఎదురుగా పెడితే ఆ పాయసములో నెయ్యి అభిగరించడానికో దేనికో కాస్త ఆమె ప్రక్కకు వెళ్ళేసరికి ఒక పిల్లి వచ్చి ఆ పాయసమును ముట్టుకుందికి సిద్ధపడుతూ ఉంటే ఈ పంజరములలో కూర్చున్న సుఖ శారికలలో, శారిక అంటే గోరు వంక, సుఖ అంటే చిలుకతోటి అంటుందిట, సుఖ పాదం అరేర్దశ సుఖ చిలుక, అరేహ శత్రువు యొక్క పాదం కాలుని దశా కొరికే అంటోందిట. ఎంత ఉపకారం చేస్తుంది మా అమ్మకి ఆ గోరు వంక. ఆమె నివేదన మనకు పెట్టిన పదార్థమును అరగించి తన పాడు చేయడానికి వచ్చినటువంటి శత్రువు అయినటువంటి పిల్లి యొక్క కాలు కొరకమని చిలుకకు చెప్పిందే, ఆ మాత్రం మాట కూడా నేను అనలేకపోయినానే మా అమ్మ దగ్గర, నేను ఎందుకు కుమారుడుగా ఉండటం? కాబట్టి నా తరఫున నీవు వెళ్ళవలసిందని చెప్తాడు. తెల్లవారగానే పట్టణానికి వెళ్ళిపోమన్నాడు. అయ్యా లక్ష్మణుడు ఏడ్చేశాడు, స్వామి నేనా అమ్మకు రక్ష, అమ్మకు నాకంటే వేల కొలది కావలసినంతమంది సేవకులు ఉన్నారు, భటులు ఉన్నారు, అమ్మ తనను తాను రక్షించుకోగలదు, నేను రక్షించనక్కర్లేదు, నేను వెళ్ళను. కాక ఒకవేళ కాని నన్ను మీరు నిర్బంధించి వెళ్ళిపోమని అంటే, ఈ పడుకున్న సీతమ్మ నాకంటే పాపం సుకుమారి కదా, ఆమెను కూడా వెళ్ళిపోమని ఎందుకు అనలేదు? అంటే ఇద్దరిని వెళ్ళిపోమన్నాడు అబ్బాయి, లక్ష్మణ సీతమ్మని తీసుకుని వెళ్ళిపోవాయి, నేను వెళ్ళి వస్తాను అనాలి. ఆమెను ఊరుకున్నారు, నన్ను అన్నారు. అంటే కారణం, ఆమె మిమ్మలను విడిచిపెట్టితే బ్రతకలేదు అని తెలిసి ఆమె బ్రతకలేదు కనుక ఆమె నాతో రాక తప్పదని ఊరుకున్నారు. నేను వెనుకకు వెళ్ళినా బ్రతకగలనని మీ మనసులో తోచడం చేత నన్ను వెళ్ళమని ఉంటారు బహుశా. కానీ జలాన్ మత్స్యా విబోధృతవు, నీటిలో నుంచి చేపలను తీస్తే ఎట్లా జీవించవు, ముహూర్తమపి జీవావహ, బ్రతికితే ఒక క్షణకాలము బ్రతుకుతుంది నీటి తడి ఉన్నంత మాత్రమే చేప. నేను కూడా రామచంద్రుడు మరల నన్ను వెనుకకు పిలుస్తాడు ప్రేమతో అనే ఆశ ఉన్నంత వరకు ఈ ప్రాణము నిలుస్తుందేమో, కానీ లేకపోతే నేను జీవించను స్వామి అని చెప్పాడు. అప్పుడు రామచంద్రుడు వద్దాయి వెళ్ళొద్దు అన్నాడు వెంటనే. ఏమిటి కథ? ఇది లక్ష్మణస్వామి యొక్క స్వభావము. ఏముండాలి? భగవంతుని యొక్క ఎడబాటును క్షణకాలము భరించలేని మనస్థితి కలిగి ఉండుట. ఎక్కడా? దేవతార్చన గదిలో కాదు, మరి ఎక్కడ? మనస్సు లోపల. మనసులో సంతతం ఆ భావన సాగుతూ ఉండాలి. ఎక్కడ ఉండని, ఏమి చెయ్యని, ఏమి మాట్లాడని లోపల స్వామి యొక్క స్మరణ సాగుతూ ఉంటుంది.
ఆ సాగుతూ ఉండే అలవాటు చేసుకోవాలి మన మనస్సుకి. అది చేస్తే మన బాహ్య కృత్యములకు ఆంతరమైన స్మరణ ప్రతిబంధకము కాదు. దీనిని నేర్పుతున్నాడు ఇదయ్యా కావలసినది అని.